ఏమండి శాస్త్రి గారు ఉన్నారా? లేరు. మరి కృష్ణ కుమార్? లేడు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. పోనీ ఎప్పుడు వస్తారండి? తెలీదు. ప్లీజ్ అలా మాట్లాడకండి. కృష్ణని మేము సరిగా చూడడం లేదని, వాడు మా ఇంట్లో ఉంటే వాడికి భవిష్యత్తు లేకుండా పోతుందని మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. నిజమే, నా భార్య వాడిని సరిగా చూడడం లేదన్నది నిజమే. వాడి ఇంట్లో ఉండటం దానికి ఇష్టం లేదన్నది కూడా నిజమే. తులసి వనంలో గంజాయి మొక్క ఎలాగో, మా ఇంట్లో ఇంద్రజ కూడా అంతే. తను కృష్ణని సరిగా చూడకపోయినా వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు మా ఇంట్లో చాలామంది ఉన్నారు. ఎవరు అనాథని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అనే ఫీలింగ్తో తన అలా బిహేవ్ చేస్తోంది. కృష్ణ ఇప్పుడు అనాథ కాదు, వాణ్ణి మా అన్నయ్య దత్తత తీసుకోబోతున్నాడు. మా ఇంటి వారసుడిగా వాడి భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు దత్తత తర్వాత వాడు మా ఇంటి మనిషి అయ్యాక ఇంద్రజలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు చెప్పండి, శాస్త్రి గారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నిజానికి వాళ్ళ గురించి మీకు చెప్పొద్దని నా అన్నగారు చెప్పారు, కానీ మీరు వాడిని దత్తత తీసుకుంటున్నారు కాబట్టి వాడికంటూ ఓ ఫ్యామిలీ ఉంటుందన్న నమ్మకంతో చెప్తున్నాను. నాన్నగారు కృష్ణన్ తీసుకుని మా ఊరు వెళ్తున్నారు. జస్ట్ మీరు రావడానికి ముందే వెళ్ళారు. ఓకే, థ్యాంక్స్ అండి. కృష్ణ తిరిగి వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా మళ్ళీ దత్తత అంటున్నారు, ఇప్పుడేం చెయ్యాలి?